వినాయక చవితి అనగానే అందరికీ మనందరికి గుర్తొచ్చేది హైదరాబాద్లోని ఎత్తైన వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని ఎత్తైన వినాయకుడు మండపం దగ్గర ఉన్నాము. హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ ప్రదేశాల నుంచి ప్రతిరోజు ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు విచ్చేస్తుంటారు. అలా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ఇయర్ గణేష్ను చూసారా మీరు? లేదు, 2019లో చూసిన. మళ్ళీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇంకా ఇప్పుడు వెళ్తున్నారు కదా, లైన్లో ఉన్నారు కదా, మీకు లైన్లో నిలిచినప్పుడు కానీ లైన్ ఎంట్రీ ఉన్నప్పుడు కానీ మధ్యలోకి వచ్చినప్పుడు కానీ ఎట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, సెకండ్ డే కదా, కొంచెం తక్కువనే ఉన్నారు, బాగానే ఉంది. ఎక్సైట్మెంట్ ఎలా ఉన్నది? ఇప్పుడు సెకండ్ డే అయినా కానీ వినాయకుని ఇప్పటి వరకు చూడలేదు కదా డైరెక్ట్, ఒకసారి ఇప్పుడు డైరెక్ట్ చూడడానికి వెళ్తున్నారు, సో ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉన్నదండి? చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. ఎవరెవరు వచ్చారు అంటే ఎంత మీ ఫ్రెండ్స్ తోట లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోట? మా ఫ్రెండ్, నేను, మా చెల్లి ఇద్దరం వచ్చినాం. బాగుంది, హ్యాపీ. సార్ మీ పేరు? సార్ నా పేరు ఉత్కార్ సాయిలు. ఇక్కడ నుంచి వచ్చా సార్? నిజామాబాద్ డిస్టిక్ కామారెడ్డి. నిజామాబాద్ నుంచి కామారెడ్డి డిస్టిక్ ఇప్పుడు. ఇప్పుడు ఇప్పటివరకు ఈ సంవత్సరం ఈ గణేశుని చూడలేదు కదా, ఇది రెండో రోజు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ గణేశుని చూడడానికి? మంచిగా అనిపిస్తుంది. ఈ లైన్లో నిల్చున్నారు కదా, లైన్లో నిల్చున్నప్పుడు మీకు ఏమైనా సేఫ్టీ పర్పస్ కానీ అట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా? ఇబ్బంది ఉండేది, ఇది ఉన్నదే వందల వేల మందిది పని. దేవుని కొరకు దయ ఉన్నాడు, శాంతం ఉంటాడు. నాది నాకంటే అది కలవది, అది భగవంతుడు అందరి కొరకు ఇచ్చిండు, మనం అందరి కొరకు మనం సాగించాలి, అందరికీ బాగుండాలి అది. ఎక్కడ నుంచి వస్తున్నాను? అన్నారం విలేజ్. నేను మా వారితో వచ్చాను ఫస్ట్ టైం, సో ఎక్సైటెడ్ టు సీ అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ రీసెంట్లీ మ్యారీడ్, సో ఐమ్ వెరీ ఆస్పీషియస్ టు లుక్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ అండ్ వాచ్. లాస్ట్ ఇయర్ చూసారా మీరు? నో, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు లైన్లో నిల్చున్నారు కదా, లైన్లో నిల్చున్నప్పుడు మీకు ఎలా ఉంది? లైన్లో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైనా ఉందా లేదు అని అంటే కూల్గానే నడుస్తుంది, ఏమంటే రష్గా కూడా ఏం లేదు, నార్మల్గానే వెళ్తున్నాం. టీవీలో చూడడం తప్ప ఎప్పుడు డైరెక్ట్ చూడలే, ఇప్పుడు డైరెక్ట్ చూస్తుంటే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఇంతమంది జనాల్లో మీరు నడుచుకుంటూ వస్తున్నారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? అంటే కొంచెం డిఫరెంట్, మంచిగా అనిపిస్తుంది. అక్కడ దగ్గర ఎప్పుడు పోతామో, అది రష్ ఉంది కదా, కొంచెం తొందర పోతే మంచిగా అనిపిస్తుంది. మీ పేరు మేడం? దీపిక. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు. నెల్లూరు ఇప్పటి వరకు వినాయకుని చూడలేదు, సెకండ్ రోజు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? థ్రిల్లింగ్గా ఉంది, ఇలా చూస్తున్నాను. ఐ మీన్ ఇంత హైట్. అంటే లాస్ట్ ఇయర్ చూసారా మీరు? లేదు. ఇప్పుడు లైన్లోనే మీరు అక్కడ నుంచి వస్తున్నారు కదా, లైన్లో నుంచి వచ్చేటప్పుడు కానీ ఈ భక్తులు ఈ రద్దీని చూసి కానీ మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్ కదా, ఇంత హైట్ వినాయకుడిని చూడడానికి ఆబ్వియస్లీ ఇంతమంది రావడం సహజమే, ఎక్స్పెక్టెడ్. ఇక్కడ